हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार. सो ई रोज मनम चेप्पुकोबोये टापिक स्टीम टर्बाइन्स लो गवर्निंग्स गुरिंची तेलुसुकुंदाम. गवर्निंग्स ऑन स्टीम टर्बाइन्स. सो दीनि गुरिंची मनम ब्रीफ गा तेलुसुकुंदाम. अंड 350 वीडियोस उन्नायि मा चैनल लो. टेक्निकल वीडियोस एज वेल एज सेफ्टी वीडियोस उन्नायि. सो अवन्नी कूडा चूडंडि. मा चैनल नि सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेयंडि, शेर चेयंडि, लाइक चेयंडि. ई रोजु मन वीडियो चूद्दाम. सो वाई गवर्निंग इज रिक्वायर्ड. असला स्टीम टर्बाइन की गवर्निंग एंदुकु अवसरम, एंदुकु कावाली अंटे सो मन की एक्सप्लेनेशन उंदी, अदी चूद्दाम. सो एज इट इज टेक्स्ट बुक लो एला उंदो दान्नी मनं एक्सप्लेन चेस्तुन्नामु. अंड रेफरेंस लो टेक्स्ट बुक कूडा मेंशन चेयडं जरिगिंदि. सो मीरु रेफर चेसुकोवच्चु. The power generated by steam turbine is utilized to drive generator or other device such as pumps and blowers. Manu ee steam turbine generate chesina power ni turbine generator tippukovadaniki ante generator ni use chesi generator lo shaft rotate cheyadaniki manu use chestamu, ledha pumps ki use chestamu, pedda pedda pumps ki and blowers ki use chestamu. సో ఏదైనా సరే దాని యొక్క అవుట్పుట్ షాఫ్ట్ యొక్క పవర్ని మనం యూజ్ చేసుకుంటాము. ద స్పీడ్ ఆఫ్ ది టర్బైన్స్ డిపెండ్ ఆన్స్ ది పవర్ జనరేటెడ్ బై ది టర్బైన్ అండ్ పవర్ రిక్వైర్డ్. అంటే ఆ టర్బైన్ యొక్క స్పీడు దేని మీద డిపెండ్ అయి ఉంది? డిపెండ్స్ ఆన్ పవర్ జనరేటెడ్ బై ది టర్బైన్. సో పవర్ జనరేట్ చేస్తుంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పవర్ రిక్వైర్డ్, ఎంతైతే పవర్ కావాలి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లోడ్ మీద డిపెండ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. లోడ్ ఆన్ ది టర్బైన్. సో ఆ టర్బైన్ మీద ఉన్న లోడ్ని బట్టి ఆ స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది బై డ్రివెన్ మిషన్స్. ఏవైతే దానికి కనెక్టెడ్ మిషన్స్ ఉన్నాయో దాని మీద లోడ్ బట్టి కూడా ఈ టర్బైన్ స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. టర్బైన్ స్పీడ్ విల్ డిక్రీజ్ ఇఫ్ ద లోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది డిజైన్ లోడ్ అండ్ ఇంక్రీజ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్. సో టర్బైన్ స్పీడ్ అనేది ఎలా వేరీ అవుతుంది అంటే టర్బైన్ స్పీడ్ విల్ డిక్రీజ్, టర్బైన్ స్పీడ్ తగ్గుతుంది ఎప్పుడు? ఇఫ్ ద లోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ది డిజైన్ లోడ్, దాని యొక్క లోడు డిజైన్ లోడ్ కన్నా ఎక్కువైతే అప్పుడు టర్బైన్ అనేది స్పీడ్గా డిక్రీజ్ అవుతుంది, దాన్ని స్పీడ్గా తిరగడం మానేస్తుంది. అండ్ ఇంక్రీజ్, టర్బైన్ యొక్క స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ లెస్, దాని యొక్క లోడు దా డ్రివెన్ యొక్క లోడు ఎక్కువైనప్పుడు మనకేమవుతుంది? దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది. అదే లోడ్ తగ్గినప్పుడు దాని యొక్క టర్బైన్ యొక్క స్పీడు పెరుగుతుంది. ఓకే, సో అలా అవ్వడం మంచిదా కాదా అనేది మనం చూద్దాం. హవెవర్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు రన్ ది టర్బైన్ ఎట్ నియర్లీ కాన్స్టెంట్ స్పీడ్. సో టర్బైన్ ఎప్పుడు కూడా ఒక కాన్స్టెంట్ స్పీడ్లో మెయింటైన్ అవ్వాలి, ఐదర్ తగ్గిపోకూడదు అండ్ పెరగకూడదు. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వేరియింగ్ లోడ్ ఈజ్ కాల్డ్ గవర్నింగ్. సో దాని యొక్క డిఫరెంట్ డిఫరెంట్ లోడ్ కండిషన్స్ బట్టి ఆ టర్బైన్ యొక్క స్పీడ్ మారుతూ ఉంది కదా. ఇప్పుడు టర్బైన్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా పెట్టుకొని అండర్ వేరియింగ్ లోడ్, అది ఏ లోడ్లో ఉన్నా సరే దాని యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా పెట్టుకుండే ఒక పద్ధతినే మనం గవర్నింగ్ అన్నాం. ఇట్ ఈస్ డిజైరబుల్ టు రన్ ది టర్బైన్ ఎట్ నియర్లీ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వేరియింగ్ లోడ్ ఈజ్ కాల్డ్ గవర్నింగ్. అండ్ ద డివైస్ ఎంప్లాయిడ్ టు ది అచీవ్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గవర్నర్. సో దీనికోసం యూజ్ చేసే డివైజ్ని గవర్నర్ అన్నారనమాట. సో గవర్నింగ్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వేరియింగ్ లోడ్స్ ఈజ్ కాల్డ్ గవర్నింగ్ అండ్ దానికి యూజ్ చేసే డివైజ్ని మనం గవర్నర్ అన్నాం. నెక్స్ట్, సో వాట్ ఈజ్ గవర్నింగ్? సో మనం ఇందాక డెఫినేషన్ చదువుకున్నాం, అదే మళ్ళీ చూస్తాము. వాట్ ఈజ్ గవర్నింగ్ అంటే ద ఫంక్షన్ ఆఫ్ గవర్నర్ ఈజ్ టు మెయింటైన్ ది స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ కాన్స్టెంట్. సో గవర్నర్ లేదా గవర్నింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టర్బైన్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ లోడ్ అప్లైడ్ ఆన్ ది టర్బైన్. ఆ టర్బైన్ మీద ఎంత లోడు సౌండ్ ఎంత లోడు డిపెండ్ వస్తుంది అనే దాంతో సంబంధం లేకుండా, అది ఎక్కువైనా అవ్వచ్చు తక్కువైనా అవ్వచ్చు కానీ దానితో సంబంధం లేకుండా ఆ టర్బైన్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసే ఒక పద్ధతిని మనం గవర్నింగ్ అనుకున్నాం. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అడ్జస్టింగ్ ఫ్లో రేట్ ఆర్ వేరింగ్ ఇన్లెట్ కండిషన్స్ ఇన్లెట్ వెలాసిటీ ఆర్ ప్రెజర్. సో ఇది ఎలాగవుతుంది ఈ గవర్నింగ్, మనం ఆ పద్ధతిని ఎలా తీసుకొస్తున్నాము అంటే, దిస్ కెన్ బి అచీవ్డ్ బై అడ్జస్టింగ్ ఫ్లో రేట్. ఆ ఫ్లో రేట్ ఏదైతే ఉందో టర్బైన్లోకి వెళ్ళే ఫ్లో రేటు, దాన్ని అడ్జస్ట్ చేస్తే మనం కాన్స్టెంట్ స్పీడ్ రావచ్చు. ఇంకొకటి ఏంటి, ఆర్ వేరింగ్ ఇన్లెట్ కండిషన్స్. ఆ ఇన్లెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది వెలాసిటీ అవ్వచ్చు, ఇనిషియల్ వెలాసిటీ కానీ ప్రెజర్ కానీ. సో వీటిని ఏవైనా సరే మనం వేరీ చేసినా సరే ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్, ఆ టర్బైన్ కాన్స్టెంట్ స్పీడ్ అనేది మనం అందుకోవచ్చు లేదా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ గవర్నింగ్, గవర్నర్ గురించి మనకి గవర్నింగ్ గురించి గవర్నర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ గవర్నింగ్, సో ఇందులో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ గవర్నింగ్ అంటారు. సో అవి ఏంటంటే, ఫస్ట్ది థ్రాట్లింగ్ గవర్నింగ్, సెకండ్ నాజిల్ కంట్రోల్డ్ గవర్నింగ్, మూడోది బైపాస్ గవర్నింగ్, నాలుగు కంబైన్డ్ గవర్నింగ్. సో కంబైన్డ్ గవర్నింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ, కాంబినేషన్ ఆఫ్ వన్ అండ్ టూ, థ్రాటిల్ గవర్నింగ్ నాజిల్ గవర్నింగ్ కలిస్తే ఇది కంబైన్డ్ గవర్నింగ్ అవుతుంది. లేదా ఆర్ వన్ అండ్ త్రీ, వన్ అండ్ త్రీ అంటే థ్రాట్లింగ్ గవర్నింగ్ లేదా బైపాస్ గవర్నింగ్, ఈ రెండు కలిపినా సరే మనకి కంబైన్డ్ గవర్నింగ్ అవుతుంది. ఇది చాలా వాటిల్లో మనకి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనకి బేసిక్ ఈ ఫోర్ టైప్స్లో ఫస్ట్ టైప్ గురించి, థ్రాట్లింగ్ గవర్నింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మిగతా రెండు, మిగతా మూడిటి గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్, సో థ్రాటిల్ గవర్నింగ్ యొక్క లైన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో లైన్ డయాగ్రామ్లో మనం ఒక్కొక్క కాంపోనెంట్ చూసుకుందాం. సో ఇది టర్బైను, టర్బైన్లోకి స్టీము ఇన్లెట్ అవ్వడానికి ఇది మెయిన్ వాల్వ్, సో మెయిన్ వాల్వ్. నెక్స్ట్ ఇది బెవిల్ గేర్, టర్బైన్ నుంచి ఏదైతే షాఫ్ట్ వస్తుందో అవుట్పుట్ షాఫ్ట్, యాజ్ వెల్ యాజ్ ఈ టర్బైన్ కనెక్ట్ అయిన షాఫ్ట్ ఒక బెవిల్ గేర్ కనెక్ట్ అయింది. ఈ బెవిల్ గేర్ కనెక్ట్ అయింది, నెక్స్ట్ ఇంకొక షాఫ్ట్ డైరెక్ట్గా మనకి ఇది గవర్నర్ అన్నమాట, ఈ గవర్నర్కి కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ స్లీవ్ ఉంది, ఇక్కడ ఇవి ఫ్లై బాల్స్, అండ్ దీనికి కనెక్ట్ అయింది ఈ స్లీవ్కి ఒక లీవర్ కనెక్ట్ అయింది. ఈ లీవర్కి మనకు ఒక ఎగ్జిస్టింగ్ వాల్వ్ టైప్ మనం ఇక్కడ ఒక చూడొచ్చు నాబ్. సో ఇది ఏం చేస్తుంది అనేది మనం చూద్దాము. అండ్ ఇక్కడ ఇది ఫల్క్రము, ఫల్క్రమ్ అంటే లైట్ సపోర్ట్, సో ఫిక్స్డ్ సపోర్ట్ అన్నమాట. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్కి మనం చూసుకున్నట్లయితే, సో మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ స్పీడ్ కావాలి, టర్బైన్ యొక్క కాన్స్టెంట్ స్పీడ్. అది లోడ్ పెరిగినా తగ్గినా సరే దానికి సంబంధం లేకుండా కాన్స్టెంట్గా స్పీడ్ ఉండాలి టర్బైన్కి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సో టర్బైన్ రొటేట్ అవుతుంది, స్టీమ్ వస్తుంది, స్టీమ్ వచ్చినప్పుడు ఈ బెవిల్ గేర్, ఈ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. ఈ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఈ బెవిల్ గేర్ ఏదైతే ఉందో ఇది రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతూ ఉంటే దీనికి కనెక్ట్ అయి ఉన్న షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఈ టాప్లో మనకి కనెక్టెడ్ అయి ఉంటుంది, దీనికి కనెక్టెడ్ ఫ్లై బాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫోర్ లింక్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లై బాల్స్ ఏం చేస్తాయి అంటే, మనకి ఈ టర్బైన్ చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటే ఏమవుతాయంటే, జస్ట్ ఇలాగ తిరుగుతూ ఉంటే ఈ బాల్స్ పైకి లిఫ్ట్ అవుతాయి. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, టర్బైన్ హై స్పీడ్లో తిరుగుతుంది. సో హై స్పీడ్లో తిరిగితే మనం ఏం చేయాలి, దాన్ని కాన్స్టెంట్ స్పీడ్కి తీసుకురావాలి. సో హై స్పీడ్లో తిరుగుతుంది అంటే ఏంటి అర్థం, మనకి ఎక్కువగా స్టీమ్ వెళ్ళిపోతుంది టర్బైన్లోకి. సో ఎప్పుడైతే ఎక్కువ స్టీమ్ వెళ్ళిపోతుందో మనకి టర్బైన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తాము అంటే, ఈ ఫ్లై బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాగ, సో ఇలా తిరుగుతూ ఉంటే ఎక్కువ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల బాల్స్ ఇలా లిఫ్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ బాల్స్ ఇలా లిఫ్ట్ అయ్యాయో, దీనికి కనెక్ట్ అయ్యి ఉన్న ఈ లింక్ ఉంది కదా,
ఈ లింక్ ఏం చేస్తుంది అంటే ఇది పైకి లిఫ్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ పైకి లిఫ్ట్ అయిందో ఇక్కడ మనకి ఫల్క్రమ్ అనేది కాన్స్టెంట్ సపోర్ట్ కదా సో ఈ లీవర్ ఏం చేస్తుంది అంటే ఇలాగా కిందకి ప్రెస్ చేస్తుంది ఇక్కడ ఈ నాబ్ ని అంటే ఇక్కడ ఏంటి మనకి ఇది నాజిల్ కదా ఈ వాల్వ్ ఏం చేస్తుంది అంటే అప్పటి వరకు ఎక్కువగా ఓపెనింగ్ ఉన్న ఈ స్టీమ్ వాల్వ్ ఈ నాబ్ కిందకి వెళ్ళడం వల్ల తక్కువ స్టీమ్ అందులోకి టర్బైన్ లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఫ్లై బాల్స్ ఇలా పైకి వెళ్ళాయి దానికి కనెక్ట్ అయిన ఈ స్లీవ్ కూడా పైకి వెళ్ళింది సో ఈ లీవర్ ఏమైంది ఫల్క్రమ్ ద్వారా ఫల్క్రమ్ మనకి సపోర్ట్ ఉండడం వల్ల లీవర్ ఇలాగ కిందకి వచ్చింది సో కిందకి రావడం వల్ల ఈ నాబ్ కిందకి వెళ్ళింది ఎప్పుడైతే ఈ నాబ్ కిందకి వెళ్ళిందో మనకి ఇక్కడ అప్పటి వరకు ఎక్కువగా స్టీమ్ వెళ్ళిపోయే స్టీమ్ ఈ వాల్వ్ కొంచెం గ్యాప్ ఉండడం వల్ల తక్కువ స్టీమ్ వెళ్తుంది దానివల్ల టర్బైన్ ఏం చేస్తుంది తక్కువ స్పీడ్లో రన్ అవ్వడం జరుగుతుంది హై స్పీడ్ కాస్త కాన్స్టెంట్ స్పీడ్కి వస్తుంది ఫస్ట్ కండిషన్ రెండో కండిషన్ ఏంటి అంటే లో స్పీడ్లో రన్ అవుతుంది టర్బైన్ సో లో స్పీడ్లో రన్ అవుతూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అప్పటి వరకు ఫ్లై బాల్ ఏమయ్యాయి సో హై స్పీడ్లో రొటేట్ అయితే ఇలాగే వెళ్ళాయి కదా లో స్పీడ్లో రొటేట్ అవుతూ ఉంటే ఈ ఫ్లై బాల్స్ దాని యొక్క వెయిట్ వల్ల ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసాయో రెండు బాల్స్ కూడా ఈ లీవర్ ఉంది కదా సో దీనికి కనెక్ట్ అయిన లింక్ ఏం చేస్తుంది అంటే ఈ స్లీవ్ని ఇంకా ఇలాగా కిందకు జరుపుతుంది ఎప్పుడైతే ఇలా కిందకు జరిపిందో ఈ లీవరు ఇలా కదా ఉంది అప్పుడు ఈ లీవర్ ఇలా జరుగుతుంది సో ఈ లీవరు ఇలా ఉండేది కాస్త ఇలా అవుతుంది ఎప్పుడైతే అలా అయిందో దీనికి కనెక్ట్ అయి ఉన్న నాబ్ ఉంది కదా ఈ నాబ్ పైకి మూవ్ అవుతుంది సో పైకి మూవ్ అయితే ఎక్కువ స్టీమ్ అనేది ఇలా వెళ్ళి టర్బైన్లోకి వెళ్ళి దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇది రెండు కండిషన్లు ఒకటి హయ్యర్ స్పీడ్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ స్పీడ్కి ఎలా తీసుకొచ్చాము లోవర్ స్పీడ్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ స్పీడ్కి ఎలా తీసుకొచ్చాము ఈ మెయిన్ వాల్వ్ ఆపరేట్ చేసి సో ఇది దీని యొక్క థ్రాట్లింగ్ గవర్న యొక్క మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ నెక్స్ట్ సో దీన్నే మనం స్టెప్ బై స్టెప్ మనం చూసుకున్నట్లయితే ద థ్రాటల్ గవర్నర్ ఆపరేట్స్ ది వాల్వ్ సో యాజ్ టు కంట్రోల్ ది స్టీమ్ ఫ్లో ఇన్ టు ది టర్బైన్ సో మనం ఈ మొత్తం ద్వారా ఏం చేస్తున్నాము ఈ థ్రాటల్ గవర్నింగ్లో వాల్వ్ని మనం ఆపరేట్ చేస్తున్నాము సో వాల్వ్ని ఆపరేట్ చేసి స్టీమ్ని కంట్రోల్ చేసి ఈ టర్బైన్ యొక్క స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నాము ఏ సెంట్రిఫ్యూగల్ గవర్నర్ యాక్చువేట్స్ ది గవర్నర్ లీవర్ విచ్ అడ్జస్ట్ ది సెట్టింగ్ ఆఫ్ ది థ్రాటల్ వాల్వ్ ఆఫ్ ది టర్బైన్ సో ఈ సెంట్రిఫ్యూగల్ గవర్నర్ ఏం చేస్తుంది అంటే దీన్ని మనం సెంట్రిఫ్యూగల్ గవర్నర్ అనుకోవచ్చు సో అది ఏం చేస్తుంది ఈ లీవర్ని యాక్టివేట్ చేసి ఈ వాల్వ్ ఆపరేట్ అయ్యేలాగా చేస్తుంది మనం ఆల్రెడీ వర్కింగ్ చూసుకున్నాం కాబట్టి ఎట్ హై స్పీడ్ ద ఓపెనింగ్ ఆఫ్ ది వాల్వ్ ఈజ్ రెడ్యూస్డ్ హై స్పీడ్లో ఉన్నప్పుడు ఈ వాల్వ్ ఓపెనింగ్ తగ్గిస్తాము వైల్ రివర్స్ యాక్షన్ అకస్ వెన్ ద టర్బైన్ స్పీడ్ ఈజ్ లో సో టర్బైన్ స్పీడ్ లో ఉన్నప్పుడు ఈ వాల్వ్ ఓపెనింగ్ అనేది పెంచుతాము సో అది రివర్స్ యాక్షన్ అన్నమాట దస్ ద అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఫ్లో టు ది టర్బైన్ త్రూ ది వాల్వ్ కంట్రోల్డ్ సో మనం ఏం చేస్తున్నాము ఈ మెయిన్ వాల్వ్ ద్వారా దాని యొక్క స్టీమ్ ఫ్లో అనేది థ్రాట్లింగ్ చేస్తున్నాము సో థ్రాట్లింగ్ చేసి మనకు కావాల్సిన స్పీడ్ అనేది మనం అటైన్ చేస్తున్నాము నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ ది లోడ్ అండ్ ది స్టీమ్ కన్జంప్షన్ ఫర్ ఏ టర్బైన్ గవర్నర్ థ్రాట్లింగ్ ఈజ్ లీనియర్ అండ్ ఈజ్ గివెన్ బై ఏ స్ట్రైట్ లైన్ సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్లో లోడు టర్బైన్ యొక్క లోడు అండ్ వై యాక్సిస్లో మనకి స్టీమ్ కన్జంప్షన్ సో ఇప్పుడు దీన్నే మనం విలియమ్స్ లైన్ అనుకుంటాం అనమాట ఇది ఎలా ఉంటుంది అంటే లీనియర్గా ఉంటుంది ద రిలేషన్ బిట్వీన్ ది లోడ్ అండ్ ది స్టీమ్ కన్జంప్షన్ ఫర్ ఏ టర్బైన్ గవర్నింగ్ థ్రాట్లింగ్ ఈజ్ లీనియర్ దాని యొక్క రెండింటికి రిలేషన్ చూసుకుంటే లీనియర్గా ఉంటుంది అండ్ ఈజ్ గివెన్ బై విలియమ్స్ లైన్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంకే ప్లస్ డబ్ల్యూఓ వేర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టీమ్ కన్జంప్షన్ కేజీ పర్ అవర్ సో డబ్ల్యూ ఏంటి మనకి ఎంత స్టీమ్ కన్జంప్షన్ అయ్యింది అండ్ డబ్ల్యూఓ ఈక్వల్ టు స్టీమ్ కన్జంప్షన్ ఎట్ నో లోడ్ సో ఇది డబ్ల్యూఓ అనేది స్టీమ్ కన్జంప్షన్ ఎట్ నో లోడ్ ఎం ఈక్వల్ టు కాన్స్టెంట్ విచ్ రిప్రజెంట్స్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ సో ఇది ఎం అనేది ది లైన్ యొక్క స్లోప్ని తెలియజేస్తుంది కే ఈక్వల్ టు లోడ్ ఆన్ ది టర్బైన్ కిలోవాట్ సో కే అనేది ఏంటి అంటే ఆ టర్బైన్ మీద ఎంత లోడ్ ఉంది
ఇన్ కిలో వాట్స్లో ఇది మనకి తెలియజేస్తుంది. సో ఇది మీరు టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, సో మనం ఈ థ్రాట్లింగ్ గవర్నింగ్ గురించి తెలుసుకున్నాం కదా, దాని యొక్క ప్రొసీజరు అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. అడ్వాంటేజెస్లో ఇనిషియల్ కాస్ట్ ఈస్ లెస్. సో దీని యొక్క ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా తక్కువ. మెకానిజం ఈజ్ సింపుల్. దీని యొక్క మెకానిజం కూడా చాలా సింపుల్. డ్యూ టు ఫ్రిక్షనల్ హీట్ ద వెట్నెస్ ఇన్ ది లో ప్రెజర్ స్టేజెస్ విల్ బి రెడ్యూస్డ్. సో ఇందులో ఏంటి అంటే, మనకి ఇక్కడ ఈ వాల్వ్ ఆపరేషన్ మనం చేస్తున్నాం కదా, వాల్వ్ థ్రాటిల్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే అలా చేయడం వల్ల ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ వచ్చి అందులో ఏదైనా వెట్నెస్ ఉండిపోతే అది రిమూవ్ అయిపోతుంది. ఇన్ ది లో ప్రెజర్ స్టేజెస్ విల్ బి రెడ్యూస్డ్. సో ఆ లో ప్రెజర్స్ ఏరియాలో ఏంటి అంటే మనకి ఏమైనా వెట్నెస్ ఉంటే అది రెడ్యూస్ అయిపోతుంది. సో దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, థ్రాట్లింగ్ లాసెస్ ఆర్ హై. మనం థ్రాట్లింగ్ చేస్తున్నప్పుడు దాని యొక్క లాసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లెస్ ఎఫిషియంట్. సో ఇది ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువ, అందుకే దీన్ని మనం లెస్ ఎఫిషియంట్ అని అన్నారు. ఓన్లీ సూటబుల్ ఆన్ స్మాల్ టర్బైన్స్. సో ఇది థ్రాట్లింగ్ గవర్నింగ్ అనేది సూటబుల్ ఏంటి అంటే, చిన్న టర్బైన్స్, చిన్న కెపాసిటీ ఆఫ్ టర్బైన్స్కి ఇది సూటబుల్. పెద్ద పెద్ద టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది సూటబుల్ కాదు. సో ఇవి దీని యొక్క డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ వర్కింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్, సో గవర్నింగ్ అంటే ఏంటి, గవర్నర్ అంటే ఏంటి అండ్ టైప్స్. అందులో ఫస్ట్ థ్రాట్లింగ్ గవర్నింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. అండ్ షేర్ చేయండి అండ్ మీకు కావాల్సిన వీడియోస్ కూడా అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.